హాయ్ ఆల్, వెల్కమ్ టు 3K ఆర్గానిక్ సీడ్స్. మీరు ఇప్పుడు చూస్తున్నది స్టీవియా ప్లాంట్. చూసారా, బావి రింగులోనే పెట్టాను. ఎంత విస్తీర్ణం అయిపోయిందో. ఈ స్టీవియా ప్లాంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటండి. ఈ మధ్య డైటింగ్లో అందరూ షుగర్ కాకుండా ఇదే స్టీవియా అని కొనుక్కొని తాగుతున్నారు పౌడర్. ఆ స్టీవియా ఏదైతే మీరు షుగర్ కంటెంట్ లాగా కొనుక్కొని తాగుతున్నారో దానికి సంబంధించిన ప్లాంటే అండి ఇది. ఇది ఫ్రెష్ ప్లాంట్. మీరు వాడే స్టీవియా పౌడర్ దీని నుంచే తయారవుతుంది. ఈ ఆకులని డ్రై చేసి, నీడలోనే డ్రై చేసి ఎండిన తర్వాత దాన్ని మిక్సర్ చేస్తేనే స్టీవియా పౌడర్ అవుతుంది. అందరికీ తెలియకపోవచ్చు కానీ డైటింగ్ చేసే వారికైతే ఇది కంపల్సరిగా తెలిసిన మొక్క. మొక్క కాదండి, స్టీవియా. స్టీవియా డైటింగ్ చేసే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్లాంట్. ఈ ప్లాంట్ గురించి విశేషాలు చెప్పాలంటే, ఈ స్టీవియా ప్లాంట్ మన డయాబెటిక్ వాళ్ళు 100% వాడచ్చండి. ఎందుకంటే ఇది న్యాచురల్ స్వీట్నెస్ కదా, 100% వాడచ్చు. డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు ఈ మధ్య స్టీవియా ప్లాంట్ ఈజ్ బెస్ట్ ఫర్ డయాబెటిక్ అని. చూసారా ఎన్ని తేనెటీగలు ఉన్నాయో. ఈ తేనెటీగల మధ్యలో నుంచి వెళ్ళి ఆల్రెడీ తేనెటీగలకి తేనె ఇష్టం, అందులోనూ ఇది స్టీవియా ప్లాంట్. స్టీవియా ప్లాంట్ అంటే చాలా తీయగా ఉండే లీవ్స్ కదండి, అందులో ఫ్లవర్స్ ఇంకెంత స్వీట్గా ఉంటాయి. అందుకనే చాలా తేనెటీగలు వస్తున్నాయి. వీటి సీడ్స్ అండి మీకు ఎండిపోయినట్టు కనపడుతున్నాయి కదా, అవే సీడ్స్. వీటి సీడ్స్ తీయడం కష్టం అండి, కొంచెం ఎండిందనుకోండి ఎగిరిపోతూ ఉంటాయి. సో వీటిని సీడ్స్ తీయలేము. కానీ సీడ్స్తో నేను జెర్మినేషన్ చెయ్యలేదండి, వీటిల్ని అంటు కట్టాను. అంటు కట్టి ఎక్కడైతే మొక్క ఉందో అక్కడ కిందనే అంటు కట్టేశాను. అంటు కట్టేస్తే ఇవి చక్కగా ప్లాంట్ బతికేసింది. సో ఇది అంటు కడితేనే సక్సెస్ అయ్యే మొక్క అని నాకు అర్థమైంది. కానీ చాలామంది ఇవి సీడ్స్తోనే జెర్మినేషన్ అవుతుందని చెప్తున్నారు. నేను సీడ్స్ వేశానండి, మరి నాకైతే జెర్మినేషన్ కాలేదు. మీకు కనపడుతుందా అండి, చూడండి ఎన్ని కందిరీగలు ఉన్నాయో. ఇదిగోండి చూడండి ఎన్ని కందిరీగలు ఉన్నాయో. ఈ కందిరీగలు ఇన్నుంటే మనం అసలు వీటి దగ్గరికి వెళ్ళగలుగుతామండి. మకరందాన్ని ఎంత బాగా గ్రోలుతున్నాయో చూడండి. నార్మల్గా షుగర్ పేషెంట్స్కి స్టీవియా మంచిది అని విన్నాను. ఎక్కడైనా నర్సరీలో దొరికితే మీరు డెఫినెట్గా తీసుకోవచ్చండి. చాలా మంచి మొక్క. టీ తాగడానికి కూడా మనం కచ్చా పిచ్చా ఇవి ఈ లీవ్స్ దంచేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి, షుగర్ అవసరం లేదు. వీటి విత్తనాలు అయితే కష్టం, అంట్లు అయితే కట్టుకోవచ్చు. సో ఒక్కరికి మొక్క దొరికితే చక్కగా ఎంతమందికైనా షేర్ చేసే మొక్క అండి. చాలా మంచి మొక్క, అందరూ డెఫినెట్గా పెంచుకోండి. చూడండి అసలు మీకు కనపడుతున్నాయి ఎన్ని తేనెటీగలు వచ్చి వాళ్తున్నాయో. ఇదే స్టీవియా ప్లాంట్. అంటే స్వీట్నెస్గా ఉంటాయి వీటి లీవ్స్. నేను చాలాసార్లు తిన్నానండి, చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి వీటి లీవ్స్. మీకు ఈ వీడియోలో తుమ్మెదలు కనపడితే ఓకే, కనపడకపోతే ట్రై చేయండి జూమ్ చేసి. చాలా తుమ్మెదలు వాళ్తున్నాయి. సో మీకు అవి తీయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఎంత లష్ గ్రీన్ కలర్లో ఆకులు ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ రింగ్ అంతా వచ్చేసిందండి, మొత్తం రింగ్ ఫామ్ అయిపోయింది. చూడండి ఆకులు ఎంత బాగుంటాయో. ఇదే స్టీవియా ప్లాంట్. చాలా స్వీట్గా ఉండే లీవ్స్ ప్లాంట్ అండి ఇది. చక్కగా అందరూ పెట్టుకోండి, పెంచుకోండి. వీటి ప్రయోగాలు ఉపయోగాలు అన్నీ కూడాను చక్కగా గూగుల్ చేసుకుంటే మనకు అర్థమైపోతాయి. మేము కూడా చాలా విషయాలు గూగుల్ చేసుకుంటామండి, ఎందుకంటే మనకి తెలియని విషయాలు ఎన్నో గూగుల్లో ఉంటాయి కదా. సో స్టీవియా ప్లాంట్ అని చేయండి, బోల్డ్ విషయాలు తెలుస్తాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో?
మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ 3K ఆర్గానిక్ సీడ్స్.